कांग्रेस अग्रनेता राहुल गांधी अनर्हत वेट विषय में स्टे पिटीशन निराकरण पर निरस व्यक्त मुस्तफाबाद मंडल केन्द्र में कांग्रेस श्रेणु आंदोलन केन्द्र प्रभुत्व तीर बेरसा कांग्रेस पार्टी मुस्तफ मंडल अध्यक्ष बालरेड्डी आध्र्यन दिशा बोम दग्धम तन नायक राहुल गांधी पट कुट्रपूरत व्यवहारस्त एकपक्ष निर्णय प्रजु गमी राय एन कई देश प्रजा स्पंस्क कार्यक्रम में नायक कोंडम राजरेड्डी वेलुगुल रामरेड्डी आरुल महेश रंजन नरेश चर्रपल्ली श्रीनिवास शिवगौड गंगा प्रसाद प्रशांत दुर्गा प्रसाद तदितर पागर ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గారిపై పార్లమెంటులో అనర్హత వేటను నిరసిస్తూ మరి గుజరాత్ హైకోర్టులో స్టే వేయడం జరిగింది. మరి ఆ స్టేలు కూడా ఈ హైకోర్టు నిరాకరించడం ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు మోడీ గారి దిష్టిబొమ్మను మరి అంటిపెట్టడం జరిగింది. మరి అలా ఎప్పుడు ఎలక్షన్ల ముంగట మోడీ సంబంధించినటువంటి వాళ్ళు మోడీ పేరున్నటువంటి వాళ్ళు ఈ దేశాన్ని దూసుకుతింటురు అన్నందుకు గుజరాత్ హైకోర్టులో ఒక అసెంబ్లీ సభ మెంబరు మరి కేసు వేయడం జరిగింది. అందులో భాగంగానే మరి 2 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో మరి ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆదానికి మొత్తం రైల్వేలు కానీ అదేవిధంగా పోర్టులు కానీ ఈ దేశాన్ని మొత్తం దోసుకొని ఇస్తుందని చెప్పి పార్లమెంట్లో ప్రజల పక్షాన కొట్లాడడం జరిగింది. మరి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు శ్రీ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర జోడ పాదయాత్రలు మరి ప్రజల పక్షాన వారికి దాని గురించి గొంతు నొక్కడానికి గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు. ఇవాళ హైకోర్టులో కూడా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కే దొరకకుండా చేసినారు. ఇవాళ అంబానీ మీద కానీ ఆదాని మీద కానీ రైల్వేస్ ప్రైవేటీకరణ కానీ మరియు ఈ నిరుద్యోగం గురించి కానీ ఇవాళ ఈ జరుగుతున్నటువంటి మత కల్లోలు మరియు ఈ అరాచక శక్తులను అంతమొందించడాని కొరకు ఇవాళ కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు జోడో యాత్ర ప్రారంభం చేసి ప్రజలను సమైక్యపరిచి ప్రజలందరూ శాంతియుతంగా ఉండడానికి ఇవాళ వారు పాదయాత్ర చేసినారు. ఆ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఇనలేని ఆదరణ లభించింది. భారతదేశంలో ఆ ఆదరణ చూసి ఓర్వలేక ఈరోజు రాహుల్ గాంధీ రాబోయే ప్రధానని మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయకుండా అతన్ని ఆ పార్లమెంటు సభ్యత్వం నుంచి 6 సంవత్సరాల పాటు తొలగించి మరియు అతనికి రాకుండా నిరాకరించడానికి పలు రకాలుగా ప్రయత్నం చేసిండ్రు. ఇవాళ ఈ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ గుజరాత్ హైకోర్టు స్టే నిరాకరించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం రాబోయే రోజులలో ఈ భారతీయ జనతా పార్టీ అనేది దానికి పుట్టగతులు లేకుండా పోతాయి. ఇవాళ మీరు చేస్తున్నటువంటి అరాచకం అంత ఇంత కాదు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరలైతేనేమి నిరుద్యోగం అయితేనేమి ప్రతిదానిలో కూడా అన్ని హెచ్చుతగ్గులతో ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలు మొత్తం మీద సంతృప్తిగా లేరు. కాబట్టి ఇలా ఈ సంతృప్తి పడడానికి జోడో యాత్ర అనేది ప్రారంభం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి ప్రయత్నం చేసి అయినా రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం ఏమైనా చర్యగా మేము ఖండిస్తూ ఇవాళ మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా అరచేతున అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరనే మాదిరిగా ఇవాళ మీరు రాహుల్ గాంధీకి ఎన్ని అడ్డంకులు ఆలపించినా ఇవాళ భారతదేశంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ అనేది మేము ఈ మా ముస్తాబాద్ మండల శాఖ తరఫున ఇవాళ హెచ్చరిస్తా ఉన్నాం.